సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఇటీవల మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు, ఇతర రంగాల ప్రముఖులు కలిసి ఓ వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించడంతో పాటు ప్రభుత్వాలను ప్రశ్నించడం, రాజకీయ చైతన్యం కల్పించడం లక్ష్యం ఈ వేదిక పనిచేస్తోంది. ఇందులో పనిచేస్తున్న వారిలో అత్యధికులు జగన్ రెడ్డి బాధితులే. వీరిలో కొంతమంది జగన్ రెడ్డికి సన్నిహితులుగా మసులుకొని తర్వాత గెంటివేతకు గురయ్యారు. స్థానిక ఎన్నికల విషయంలో జగన్ రెడ్డి వేధింపులకు గురైన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మొదట జగన్ చెప్పినట్టుగా చేసి చివరికి అగౌరవంగా పదవి విరమణ పొందిన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ ఐపీఎస్ అధికారి ఎంవి కృష్ణారావు, జగన్ రెడ్డికి గతంలో బాకా ఊది ప్రభుత్వం వచ్చాక పదవి కూడా పొంది ఇటీవల జగన్ విమర్శలు చేస్తున్న జన చైతన్య వేదిక లక్ష్మణ్ రెడ్డి వంటి వారితో ఈ వేదిక ఏర్పాటైంది. ఇంకా మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భాస్కర్ రావు, జస్టిస్ జి భవానీ ప్రసాద్ వంటి వారు కూడా ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామని, ఎవరికో మేలు చేయడానికో, ఏ ఒక్కరికో న్యాయం చేయడానికో కాదని, ఎవరిపైన వ్యతిరేకత వ్యక్తం చేయడానికి కాదని మేధావులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో తమ వేదిక ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు, లక్ష్యాలు వివరించారు. ఈ ఆదివారం విజయవాడలో సభ ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం బలహీన పడడానికి అంతర్గత శత్రువుల కారణమని, ప్రజలందరూ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు గుమస్తా నుంచి సిఎస్ వరకు చట్టవిరుద్ధ ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ సిఎస్ విఎస్ సంపత్ హాజరయ్యారు. దీనికి రూపకర్త నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని స్పష్టమవుతోంది. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఎంట్రీ ఇస్తూనే వణుకు పుట్టించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీతో జగన్ సర్కార్ నెత్తిన పీడుగు వేసినట్టే నిమ్మగడ్డ మంచి నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.